नाजरीन आदाब, अवाम उर्दू न्यूज बुलेटिन में आप तमाम का इस्तकबाल है। ग्राम पंचायत इलेक्शन के तीसरे मरहले पोलिंग के पुरमन इनेखात पर जिला कलेक्टर एम प्रशांति ने जोर दिया और अवाम से अपील की कि वो अपना हक राय दही का सही इस्तेमाल करें। ఉంటే ఇక్కడ వచ్చి సిగ్నేచర్ చేయండి. దీనామా ఫోన్ లేపకొచ్చా లేకుంటే ఫోన్ చేద్దాం, ఇంకో గంట దాకా కట్ చేద్దాం. ఎస్ మధుకర్రావు, జడిపిఎస్ఎస్ రాజురా, ఎస్ బోరేగం రూరల్ మండల్ జీపీసీలో. వచ్చింది సార్, మేడం డిస్ట్రిబ్యూషన్ ఇంకా రేపటితో మనకి ఈ మూడో వంతు ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి మన జిల్లాలో. సో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కూడా మరి మీ అందరికి కోరుతా ఉన్నాను. మీ అందరు కూడా ఎవరైతే ఇంకా రాలేదు వాళ్ళకి కొంచెం ఫోన్ చేసి రెడ్ డ్యూటీలు మనం ఇంకా ఇచ్చి వాళ్ళకి పంపించినా కూడా నోటీసులు రాకపోతే గానీ సోఫా నోటీస్ 100% అదేవిధంగా సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ లో కూడా రాని వాళ్ళందరికీ నోటీస్ వెళ్ళాలి సోఫా నోటీస్. సో వచ్చిన వాళ్ళంతా కూడా జాగ్రత్తగా మీకు పోలింగ్ మెటీరియల్ అంతా కూడా అందే చూసుకుని తర్వాత మీకు ట్రైనింగ్ క్లాస్ లో కూడా ఏ విధంగా కండక్ట్ చేయాలి సో ఆ విధానం మీరు అన్ని చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా వెళ్ళగానే जिला एसपी शशिधर राज ने आज भैंसा एसआरआर गार्डन में महकमे पुलिस अहदेदार के इजलास से मुखातिब होते हुए पोलिंग के पुरमन इनेखात के लिए अहदेदार ने पुलिस को चौकस रहने की हिदायत दी। ముదూర్ తాను బాసర మండలంలో మనం ఎలక్షన్లు చేయబోతున్నాము. దిస్ టైమ్ ఆల్సో థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ ఆల్సో అండర్ యువర్ ఏబుల్ ఎఫిషియంట్ ఆఫీసర్స్ గైడెన్స్ లోపల మీరు అందరూ కూడా సక్సెస్ఫుల్ గా చేస్తారని పూర్తి నమ్మకం నాకు ఉన్నది. ఇప్పుడు డిఎస్పీ గారు డిఎస్ఎస్పీ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరందరూ పాటిస్తారు. ఆల్రెడీ యూ హ్యావ్ వెల్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లో ఏదైతే మనం నోటీస్ చేశాము షార్ట్ ఫాల్స్ అవన్నీ ఇక్కడ జరగకుండా ఇంకా ఎఫెక్టివ్ గా తొందరగా ఇన్స్టెంట్ ఫ్రీగా బందోబస్తు చేసుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత మార్నింగ్ ఫస్ట్ అవర్ లో మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తామో అదే లాస్ట్ వరకు మనకు టెంపో కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ అవర్ లో మనం లూజ్ గా ఉంటే లాస్ట్ వరకు మీరు కష్టపడతానే ఉంటారు. ఫస్ట్ అవర్ నుంచే టైట్ గా ఉండాలి. క్యూ అంటే క్యూ, లేడీస్ క్యూ అంటే లేడీస్ క్యూ, జెంట్స్ క్యూ అంటే జెంట్స్ క్యూ. కార్ లోపల కావాలంటే రావద్దు, ఫోన్ నెంబర్ 200 మీటర్లు దాటి ముందు రావద్దు. దాట్ యూ హావ్ టు ఇంప్లిమెంట్ ఫర్మ్లీ స్ట్రిక్ట్లీ. అది ఏదైతే మీరు చేస్తారో అది మీకు లాస్ట్ దాకా కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో ఆ రిక్వెస్ట్ ఆల్ టు మెయింటైన్ దట్ స్టాండర్డ్. పోలింగ్ బూత్ లో ఎవరు ఉండదు, ఓడిసిన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ వెళ్ళిపోవాలి, వచ్చే వాళ్ళు లైన్ లో నిలబడాలి. ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత 7 o'clock నుంచి 1 o'clock వరకు డ్యూటీ రోడ్ సీ మొబైల్ వాట్సాప్ లో ఫేస్బుక్ లో చూడద్దు. ఏదైనా ఫోన్ వస్తే మాట్లాడండి, మరి ఇమీడియట్ గా కట్ చేసి మీ పని మీరు చేసుకోండి. చిట్ చాటింగ్ చేసుకుంటూ చెట్ల కింద కూర్చోవడం అటువంటి చేయద్దు. డ్యూటీ ప్రాంప్ట్ చేయండి, ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్ చేయండి. సో దట్ ఈస్ వన్. తర్వాత అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. చేయలేపుతున్నా సార్.
బైన్సా డివిజన్లో ఈరోజు 5 మండలాల్లో థర్డ్ ఫేజ్ జీపీ ఎలక్షన్స్ బందోబస్తు డిప్లాయ్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు బైన్సా రూరల్, తర్వాత కువీర్, ముదోల్, బాసర్ తాను ఈ మండలాలకు సంబంధించిన పోలింగ్ మెటీరియల్, పోల్ పర్సన్లు, పోల్ బందోబస్తు పర్సన్లు వీళ్ళందరూ కూడా ఈరోజు తీసుకొని వాళ్ళ రెస్పెక్టివ్ ప్లేసెస్కి వెళ్ళడం జరుగుతుంది. టోటల్గా మనకు 33 రూట్స్ ఉన్నాయి. 33 రూట్స్లో రూట్ ఆఫీసర్స్ కూడా నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంపార్టెంట్ లొకేషన్స్, ఇంపార్టెంట్ క్రిటికల్ ఏవైతే ఉన్నాయో వాటికి మనము స్టాటిక్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. రేపు మార్నింగ్ 7:00 నుంచి 1:00 వరకు క్యూ మెయింటెనెన్స్, తర్వాత లాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ లేకుండా అక్కడ 200 మీటర్ల పైన ఉండే విధంగా మనం స్టాటిక్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఎవరిని కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్స్ లేకుండా అక్కడ రూట్ ఆఫీసర్స్గా ఎస్ఎస్ని నియమించడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మనం బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు 2 గంటలు 1:00 లంచ్ బ్రేక్ అయిన తర్వాత 2 to 5 కౌంటింగ్ తర్వాత డిక్లరేషన్ ఆఫ్ సర్పంచ్, తర్వాత ఎలక్షన్ ఆఫ్ ఉప సర్పంచ్ అవన్నీ బందోబస్తు అయిన తర్వాత మళ్ళీ తిరిగి పోల్డ్ మెటీరియల్ పోల్డ్ పర్సన్ అంతా రూట్ ఆఫీసర్స్ ఎస్కార్ట్లో తిరిగి మనకు రిసెప్షన్ కలెక్షన్ సెంటర్కు రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు బందోబస్తు పర్సన్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అన్ని ప్లేసులలో ప్రాపర్గా బందోబస్తు అరేంజ్మెంట్స్ డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడే ఉండి సూపర్వైజ్ చేయడం జరుగుతుంది. పీస్ఫుల్గా అందరు ప్రజలు రూట్ హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాం. भैंसा शहर के गड्डना भवन पर लोकेश्वरम मंडल और ओला के नमुंतखबा सरपंच रुकन असम्बली तालुका मदोल जी विठल रेड्डी से मुलाकात करते हुए उनकी चाल और गुलपोशी पेश की. रुकन असम्बली ने भी मुंतखबा सरपंच कनीस फातिमा और दिगर का चाल और गुलपोशी के साथ इस्तकबाल किया. इस मौके पर अहमद पाशा, नायब सदर भैंसा टाउन फारूक अहमद, कासिम भंडारी, मजीद चौधरी और दीगर टीआरएस कायदीन मौजूद थे. रमेश भाई इधर आओ, सामने आओ, पूरा घुमाओ, इधर आओ रमेश भाई. हाँ रमेश इधर आओ. बहुत साथ दिया साहब, ये तांडे वाले सनसेट काम करें, उनको भूलने का नहीं है और काम करके नेक्स्ट तुम बनेंगे और एमएलए मैं हर सेकंड जो सरपंच बनूंगा. अच्छा काम बोले जरूर बनते हैं. हां वही बोले भाई भी हो तो अच्छा काम करेंगे. जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना. रामरेड्डी नायकोत्तम, रामरेड्डी नायकोत्तम, रामरेड्डी साहब कहां पर है हमारे इंचार्ज. थोड़ा घुमाओ इधर आइए रामरेड्डी साहब, थोड़ा बुलाओ इधर हमारे तरफ. रामरेड्डी साहब आइए. हमारे सबका दाल लेंगे. देखो अहमद भाई तुम्हारे हाथ से उनको भी डालो. मेरा आज का इस प्रोग्राम में हमारे जो इठल रेड्डी साहब की मेरे साथ जो हमदर्दी थी, आज वो हमदर्दी मुझे कामयाब करी. सारे लोग आके हमारे इठल रेड्डी साहब को ओले को प्रचार के लिए आओ बोले थे, नहीं आए. मैं उनकी बहुत सारी तारीफ कर दूँ, मैं इनका एहसान बहूँ, क्योंकि मैं टीआरएस पार्टी में बहुत दिल लगा के साहब के लिए रात दिन एक करा. आज उसका मुझे हमारे इठल रेड्डी साहब से सिला मिला. मैं साहब से एक ही ज़्यादा बात नहीं करना चाहूँगा. मैं पूरे 7 वार्ड मेंबर के साथ, उप सरपंच के साथ आपके आशीर्वाद से जीता हूँ साहब. मुझे किसी से भेदभाव नहीं है, मैं सबको लेके चलूंगा, मैं सबको लेके चलूंगा. और आपसे एक ही गुजारिश है साहब कि आप जल्द से जल्द, उम्मीद रखी पब्लिक के अहमद पाशा को वोट दिए तो हमारा काम बनता. हर उन्हें जो सो पब्लिक में सर्विस करने वाला है बोल के उस उम्मीद पे मुझे जिताए साहब. मुझे फर्स्ट जो है सो ओला रोड का काम चालू करके मुझे जो है सो वहाँ पे सबका आशीर्वाद लेंगे बोल के मैं आपसे उम्मीद रख रहा हूँ. और दूसरा सवाल साहब, मिशन भगीरथा जो काम हुआ साहब, कम से कम 100 जगह लीकेज है साहब. वो लीकेज आज तक भी वो लोग नहीं निकाल रहे. आपके सामने वो बात ला रहा हूँ मैं. आप जो है सो डिप्टी से
जो है सो यही से बात करके फौरन जो है सो वो लीकेज, क्यों तो पानी अंदर जाके वो जो खराब हो रहा साहब, पी रहे हाँ साहब, वो एक है। उसके बाद अब आपको तो हालात पूरे मालूम है, ओले के ऊपर और राजापुर तांडे के ऊपर आपकी पूरी नजर रखते हुए मुझे ओला बहुत पीछे गिर गया साहब मंडल में। अभी आपके जो एमएलए बनने के बाद मेरे को बहुत खुशी हुई कि वो अभी तुम एक ही बोले कि टीआरएस का सरपंच रहना, बिल्कुल टीआरएस का सरपंच हमारी पब्लिक అందరూ కూడా కష్టపడి నాకు గెలిపించింది సార్, కాబట్టి మీ ఆశీర్వాద్ అంత ముదల్ కానిస్టేషన్ గారు ఎక్కడ నా ఓల మీద ఉండాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ జై తెలంగాణ ఇక్కడ రెడ్డి సాబ్ मेरे धन्यवाद। एक मैं साहब से बोल रही हूँ, मुझे बहुत तकलीफ दी है साहब, अपने टीआरएस वाले बहुत तकलीफ दिए मुझे, बहुत मुश्किल से मैं सरकार के साथ, आप मुझे अल्लाह है देखने वाला, आप मुझे तो मेरे ओले को डेवलपमेंट करो साहब, और मेरे हमारे ओले में एक सीसी रोड नहीं है साहब, और ड्राइव नहीं है साहब, और एक बात खिनाल का पैसे के वास्ते सब लोग बहुत परेशान है, वो जल्द से जल्द आप सीखा बोले खा के बाद हम आपके बासर श्री सरस्वती मंदिर में वसंता पंचमी के मौके पर श्री सरस्वती देवी दर्शन के लिए आए भक्तों को तकलीफ ना हो पाए, इसके लिए बासर सरस्वती मंदिर के मुंतजिम ने इंतजाम बेहतर तौर पर करने की कोशिश कर रहे हैं। अवाम उर्दू न्यूज बुलेटिन यही खत्म होता है, कल फिर मिलेंगे इसी वक्त, कल तक के लिए इजाजत दीजिए अशफाक अहमद को।